హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే కనుక మరో కొత్త రూల్ అయితే స్టార్ట్ చేశారు. ఈ రోజు నుండి ఇవన్నీ రద్దు అని చెప్పేసి ప్రకటన అయితే చేశారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించి కూడా మరొక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమంది సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. టీటీడీకి సంబంధించి, తిరుమల తిరుపతి సంబంధించి ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన అయితే చేశారు. వివరాలు చూసినట్లయితే త్వరలోనే ఎన్నికల కోడ్ వెలువడనున్న సందర్భంగా తిరుమలలో ఇక వీఐపీ దర్శనాలు అయితే నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వాటి స్థానంలో ఎస్ఎస్డి టోకెన్ అమలు చేస్తామని అయితే ప్రకటించారు. అంటే స్లాటెడ్ సర్వదర్శన్ అని చెప్పేసి ఆ టోకెన్లు అయితే అమలు చేస్తామన్నారు. ఇక్కడ సామాన్యులకి కొంతకాలం పాటు అయితే కనుక ప్రశాంతంగా దర్శనాలు అయితే జరుగుతుంటాయి, అలాగే త్వరగా కూడా జరుగుతాయి. ఇక తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన డైల్యూవర్ యువో కార్యక్రమంలో ఆయన అయితే పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో వేసవి నుంచి సర్వదర్శన టోకెన్లు అయితే పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అయితే ఆయన అన్నారు. ఇక అలాగే లడ్డూలకు సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే చేశారు. స్వామివారి లడ్డూల ధరలను అయితే కనుక తగ్గించాలని భక్తులు కోరినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆలయంలో ఒక ఉచిత లడ్డు, అలాగే స్వామివారి దర్శన అనంతరం ఒక ప్రసాదం లడ్డు భక్తులకు ఇస్తున్నామని, అన్నప్రసాదం పెడుతున్నామని ఇక సాధ్యం కాదని భక్తులకైతే కనుక తెలిపారు. అంటే రేట్లు తగ్గించడం అయితే కనుక సాధ్యం కాదని భక్తులు తెలిపినట్లు ఈవో ధర్మారెడ్డి అయితే చెప్పారు. ఫిబ్రవరి నెలలో నమోదైన భక్తుల వివరాలను కూడా వివరించారు. అలాగే గత నెలలో శ్రీవారిని 19 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ కానుకల ద్వారా 111 కోట్లు లభించిందని, అలాగే 95 లక్షల పైగా లడ్డూలు విక్రయాలు జరిగాయి, అన్నప్రసాదం వచ్చి 43 లక్షల మంది అయితే స్వీకరించారని ఆయన అయితే అన్నారు. సో ఇక టీటీడీలో అయితే గనక వీఐపీ దర్శనాలు అయితే రద్దు చేస్తున్నట్లయితే ప్రకటించారు. ఎలక్షన్ కూడా అయ్యేదాకా కూడా